అమరావతి, విజయవాడ, గుంటూరులలో ప్రకృతి ప్రకోప విలయ తాండవంలో నిరాశ్రయులైన వారికి తమ అభయహస్త గోవింద సేవా మండలి దాతల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని ధార్మిక సంస్థ సభ్యులు జగన్నాథం, చంద్రమోహన్, ప్రభాకర్, రామారావు, కృష్ణయ్య, సుధీర్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, స్థానిక లీలామహల్ వద్ద తాము వరద బాధితుల సేవా సహాయార్థం ఆఫీసును ఓపెన్ చేశామన్నారు. అక్కడికి వాడని వస్తువులు ఏవైనా ఉంటే దాతలు అందించాలని, వాటిని తాము వరద బాధితులకు అందేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు జగన్నాథం సెల్ నంబర్ 9393627575ను సంప్రదించాలని కోరారు. చాలా మంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇచ్చా, ఎవరి దగ్గర ఇవ్వాలి, ఏ విధంగా వీటిని అందజేయాలి, ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్టు లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి, ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం. అందుకని మా అందరి ద్వారాతో, అదే మీ ప్రెస్ ద్వారాతో, అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలామహల్ దగ్గర మేమందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము. ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే మా స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా తిరుపతిలో ఉన్నవారు కొంతమంది వస్తురూపైనా సరే, ఎవరైతే సరే వాడుకున్న ఉన్నటువంటి వస్తువులు ఏదైనా సరే, ఒకవేళ మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, గుడ్డలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏ రూపంలో ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరూ జెండా ఊపి దీన్ని తీసుకుపోయి ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మీ ప్రెస్ ద్వారాతో కూడా అందరికీ తెలియజేయాలని, భగవంతుడు అందరికీ చాలా విధంగా తినలేనంత మందికి కోట్లు డబ్బు ఇచ్చారు. మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం. వెంటనే చాలామంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము, బట్టలు అవన్నీ తెచ్చిచ్చున్నారు. మేము ఒక 3 డేస్ తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం. దానికి 10 టన్నులు అవుతాయి, 10 టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పున్నారు. అవన్నీ తీసుకొని నేరుగా మా సహస్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు, తిరుపతిలో ఉండే ప్రజలు వాళ్ళకు చేతనైన సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే అభయహస్తం, మనమంతా దేవుడికి ప్రతిరూపాలు,